బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వీక్ జరిగిన శాండ్ టాస్క్ చాలా దారుణంగా జరిగింది. అయితే గౌతమ్ ని అంత పెద్ద లావు బెల్ట్ పట్టుకుని ఒకసారి కాదు రెండుసారి కాదు చాలా సున్నితమైన మెడ దగ్గర పటాపటా కొడుతూ టేస్టీ తేజ కొంతవరకు తప్పు చేశాడు. అయితే టేస్టీ తేజ కొడుతూ తప్పు చేస్తే దాన్ని చోద్యం చూస్తూ ఆటా సందీప్ మరింత మరింత తప్పు చేశాడు. ఎందుకంటే సంచాలకుగా ఒక తప్పు జరుగుతున్నప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ లో కూడా చూసుకున్నట్టయితే ఆటగాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఎంపైర్ ఇలా ఆపుతాడు, అంటే అది ఆటలో భాగం. అలాగే ఇక్కడ సందీప్ కూడా అలా కొడుతుంటే అసలు ఆపాలి కదా, కనీసం అలా కాకుండా చూస్తూ కూర్చున్నాడు. అయితే దీని మీద శనివారం ఎపిసోడ్ లో సందీప్ కి చాలా పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు నాగార్జున. అతని పవర్ అస్త్రాన్ని రద్దు చేసేసి మొత్తం తన బ్యాటరీని జీరో చేసి నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు హౌస్ మేట్ గా క్యాన్సిల్ ని నువ్వు నామినేషన్స్ లోకి వస్తున్నావని చెప్తాడు. అంతేకాకుండా ఒక పక్కన ప్రియాంక మరొక పక్కన శుభశ్రీ వెనకాల ఉన్న వాళ్ళందరూ తేజ తేజ అని అరుస్తున్నా కూడా తనని ఆపే ప్రయత్నం నువ్వు ఎందుకు చేయలేకపోయావు సందీప్ అంటూ ఆన్సర్లు అడగడం జరిగింది. అప్పుడు సందీప్ ఏమన్నాడంటే, సార్ నేను ఆ టైంలో అమర్ లైన్లో ఉన్నాడా గౌతమ్ లైన్లో ఉన్నాడా అని చూస్తున్నాను కానీ నేను దీని మీద ఫోకస్ చేయలేదు అంటే మరి నువ్వు ఏ రకంగా లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తున్నావు, ఏ రకంగా నువ్వు సంచాలకుగా వ్యవహరిస్తున్నావు అంటూ నాగార్జున దులిపడేశాడు. మెయిన్గా సాటర్డే ఎపిసోడ్లో ఈరోజు టేస్టీ తేజాది అలాగే సందీప్ది చాలా పెద్ద ఇష్యూ అవబోతోందండి. వెయిట్ అండ్ వాచ్.